ప్రతి ఒక్క మహిళ ఒక మహాశక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం. ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు మీ అన్న మీకు వరం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది. దీపం పెట్టాను మీకు అవునా, జ్ఞాపకం ఉందా? ప్రతి ఇంటికి దీపం ఇచ్చాను అవునా కదా? నా ఆడబిడ్డల కష్టాలు చూశాను, అందుకే ఆలోచించా. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా. దుర్మార్గుడు ఈ దీపం ఆరిపేస్తున్నాడు, అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డలు జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. మా ఆడబిడ్డని మహాశక్తి చేసే బాధ్యత నాది, నాది తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం పార్టీదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం, ఉద్యోగాలు ఇస్తాం. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. రైతుకు సంవత్సరానికి 20000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. ఇంటింటికి మంచి నీరు. తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని ప్రతి ఒక్క ఇంటికి మంచినీరు ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. పేదవారిని ధనికుల్ని చేయడం, పూర్ టు రిచ్, ఇది నా సంకల్పం. ఇది నా సంకల్పమే కాదు, ఇది చేసి ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడు ఎవడు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ధనికుండి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. జగనన్న అమ్మవాడు ఆ అమ్మవాడు 15,000 కాస్త 17,000 పెంచుతా ఉన్నాం. వైఎస్ఆర్ సున్నావాడు వైఎస్ఆర్ ఆసరా కింద 4 దఫాల్లో ఇచ్చి 25,571 కోట్ల రూపాయలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన పరిస్థితుల్లో ఆక చెల్లెమ్మలకు 3 లక్షల దాకా రుణాల మీద 0% వడ్డీ ఇచ్చే కార్యక్రమం మరో 5 సంవత్సరాలు కూడా కొనసాగుతుంది. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోహఫా ఇది కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ కొనసాగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే చదువులను ప్రోత్సహిస్తూ 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవి వచ్చే 5 ఏళ్ళు కూడా కొనసాగుతుంది. అర్హుల ఇంటి ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకునే వారందరికీ కూడా పెన్షన్ల పెంపు అనే కార్యక్రమం కూడా 3500 పెంచుతాం. 250 రూపాయలు పెరిగేది జనవరి 2028, 3250 రూపాయలు పెరిగేది జనవరి 2029. వ్యవసాయ రంగం రైతన్నులకు ఇచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే ఈ 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నులకు 50,000 రూపాయలు ఇస్తాము 5 సంవత్సరాలలో అని చెప్పి రైతన్నులకు 6,25,000 ఇవ్వగలిగాం. దేవుడు రైతు 13,500 రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ 13,500ను 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా. వైఎస్ఆర్ బీమా ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 7 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం, అది కొనసాగుతుంది. వాహన మిత్ర కింద సొంత ఆటో సొంత టాక్సీ నడుపుకుంటా ఉన్న వాళ్ళకు 58 నెలల కాలంలో ఇప్పటిదాకా 50,000 ఇచ్చాం. దీన్ని ఈ నెక్స్ట్ వచ్చే 5 నెలల కాలంలో కూడా మరో 50,000 ఇస్తుంది కొనసాగాన్ని 1 లక్ష వరకు తీసుకుని పోతాం. ఆటో టాక్సీ స్వయం ఉపాధి రంగాన్ని ప్రోత్సహిస్తూ సొంత టిప్పరు సొంత లారీ నడిపే వారికి కూడా ఈ పథకాన్ని విస్తరింపజేస్తా ఉన్నాం. న్యాయవాదులకు లోన్ ఇస్తాం ఇప్పుడు ఇస్తా ఉన్నట్టుగానే కంటిన్యూ అవుతుంది. చేనేత కార్మికులకు 5 సంవత్సరాలలో నేరాపుగా 120,000 మందికి మంచి జరిగిస్తూ 5 సంవత్సరాలలో 120,000 రూపాయలు ఇవ్వగలిగాం. దేవుడి దయతో ఈ పథకాన్ని మళ్ళీ ఈ 5 సంవత్సరాలలో కూడా మళ్ళీ దీన్ని కొనసాగిస్తూ 120,000 రూపాయలకు అంటే 240,000 వరకు తీసుకుని పోయి ఈ పథకాన్ని కొనసాగిస్తాం. ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకుని అక్కడ ఒక స్కిల్ హబ్ నెలకొల్పుతాం.
విద్యారంగంలో వచ్చే ఐడియంలో అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన ఇవన్నీ కొనసాగుతాయి. అన్ని ప్రభుత్వ బడులు రూపురేఖను మార్చే మనబడి నాడు నేడు కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నట్టుగా ప్రోఫుల్ క్లాసెస్ కూడా 3వ తరగతి నుంచి పిల్లలకు కంటిన్యూ అవుతాయి. 8వ తరగతి పిల్లలకు ప్రతి ఏటా ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమం కూడా కొనసాగుతుంది.